మా పాలక మండలికి మీ అందరికీ నమస్కారం. వచ్చే జనవరి మాసంలో మన ఎగ్జిబిషన్ నుమాయిష్ 80వ ఎగ్జిబిషన్ని జరుపుకోబోతా ఉన్నాం. 78 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా పెద్ద ప్రమాదాలు జరగలేదు, కానీ పోయిన సంవత్సరం ప్రమాదం జరిగి అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం జరిగింది. ఆస్తి నష్టం జరిగిన నాడు ముఖ్యమంత్రి గారు స్వయంగా నన్ను ఆదేశించి ఆ సమస్య మీద దృష్టి పెట్టండి, కాశ్మీరు టు కన్యాకుమారి వరకు అనేక రాష్ట్రాల నుంచి వెళ్ళి అనాదిగా ఇక్కడ ఎగ్జిబిషన్ నమ్ముకొని చిన్న చిన్న బిజినెస్ చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు. పాపం వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడండి, వాళ్ళు బాధపడకుండా పోయే పరిస్థితి రానివ్వకండి అని చెప్పినాడు. ఆనాడు తక్షణమే దీన్ని మళ్ళీ రెస్టోర్ చేసి ఎగ్జిబిషన్ని పునరుద్ధరించి ప్రజలకు మళ్ళీ ఈ ఎగ్జిబిషన్ తిలకించే భాగ్యం కలిగించడమే కాకుండా నష్టపోయిన వాళ్ళకు కూడా ఉన్నంతలో కొంత ఆదుకొని, ఇది వ్యాపార సంస్థ కాదు కాబట్టి, ఈ సంస్థను నమ్ముకొని జీవిస్తున్న వాళ్ళు కాబట్టి, వాళ్ళందరూ కూడా ఎగ్జిబిషన్ కుటుంబంలో భాగం కాబట్టి మానవీయ కోణంలో వాళ్ళందరూ కూడా ఉన్నంతలో కొంత సహాయం అందించి మళ్ళీ వాళ్ళ షాపులు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చేయితనిచ్చినటువంటి సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీ. కారణాలు ఏమైనప్పటికీ ఈ సంఘటన మా అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మూడవది అతి ముఖ్యమైనది, మా ఆశయం ప్రజల ప్రాణాలు, వాళ్ళ రక్షణ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజల రక్షణకి ప్రజల ప్రాణానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి ఆ రోజు చెప్పిన ప్రకారంగా ఈరోజు మేము రెండు చర్యలు చేపట్టడం జరిగింది. ఒక చర్య ఇక్కడ అణువణువు ప్రతి ఇంచ్ సేఫ్గా ఉండాలి అని చెప్పి బ్రహ్మాండంగా ఫైర్ డిపార్ట్మెంట్స్తో ఇతర ఎమినెంట్ పర్సన్స్తో చర్చలు పెట్టి మళ్ళీ ఇబ్బంది రాకుండా మంచి ఫైర్ సేఫ్టీ సిస్టమ్ని, దానికోసం సంపల నిర్మాణం, పంపుల ఏర్పాటు, పైప్ లైన్ల ఏర్పాటు చేసి ప్రతి ఇంచ్కి ప్రతి షాప్కి రేపు ఏమన్నా ప్రమాదం జరిగితే తక్షణమే ఆర్పగలిగినటువంటి పరిస్థితికి రూపకల్పన చేయబోతా ఉన్నాం. దాన్ని వచ్చే ఎగ్జిబిషన్ నాటికి పూర్తి స్థాయిలో అది ఎస్టాబ్లిష్ కాబోతూ ఉంటుంది. దాన్ని మీరు అంతా కూడా తిలకించి వచ్చారు. రెండవ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎలక్ట్రిసిటీ. ఈ ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా పైన లైన్ ఉండడం వల్ల లూజ్ లైన్లు కావచ్చు, కొంత లూజ్ కాంట్రాక్ట్స్ కావచ్చు, రకరకాల కారణాల వల్ల షార్ట్ సర్క్యూట్స్ లేదా వైర్లు తగిలి యాక్సిడెంట్స్ జరిగిన సందర్భాలు అనేక ఉండి ఈసారికి టోటల్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కేబుల్ వేయబోతా ఉన్నాం. ఎంత కెపాసిటీ అవసరం ఉందో, ఇంకొక 20 సంవత్సరాల వరకు కూడా ఎంత కెపాసిటీ అవసరం ఉంటుందో, రేపు వీళ్ళ వాడకం కూడా అవసరమైతే పెంచుకునేటువంటి పద్ధతుల పూట దాని కెపాసిటీ పెంచి టోటల్ అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ కూడా నిర్మాణం చేయబోతా ఉన్నాం.
సరే దాని డబ్బుల ఖర్చు అంతా కూడా మీకు వివరాలు ఇస్తారు. మేము ఫైర్ డిపార్ట్మెంట్కి ఒకటి చెప్పినాం, అంతకుముందు ప్రమాదం జరిగినప్పుడు చాలా ఈజీగా తీసుకుంటాం, కానీ ప్రమాదాలు జరిగిన తర్వాత ఈజీగా తీసుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి రేపు షాపుల ఏర్పాటులో కూడా, షాపుల అలొకేషన్లో కూడా, వాటి నిర్మాణం కూడా ఫైర్ డిపార్ట్మెంట్ అనుమతితో, ఫైర్ డిపార్ట్మెంట్ ప్లాన్తోటే రేపు అలొకేట్ చేసే ఆస్కారం ఉండదు. ఇవాళ ఈ ఎగ్జిబిషన్ సొసైటీ వచ్చిన ఆదాయం నుండి అనేక మంది పిల్లలకి విద్యను అందిస్తున్నప్పటికీ, దీని మీద ఆధారపడి 18 కళాశాలలు నడుస్తున్నప్పటికీ, డబ్బుల ప్రాధాన్యత ఎగ్జిబిషన్ సొసైటీది కాదు. కాబట్టి ఇవాళ ఇక్కడ షాపుల ఏర్పాట్లో గతంలో ఎన్నైతే వచ్చేదో అవసరం కుదించుకొని, కొన్ని తగ్గించుకొని ఈ ఫైర్ వెహికల్స్ తిరిగేటట్టుగా, ప్రమాదం జరిగినప్పుడు కంటిన్యూస్గా ప్రమాదం జరగకుండా అక్కడక్కడ కొంత గ్యాప్లు ఇచ్చేటట్టుగా, ప్రజలకు కూర్చొని ఎగ్జిబిషన్ రంగానే ఏదో కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా, ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఉన్న పిల్లలు ఈ సంవత్సరం ఎగ్జిబిషన్ పోకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది ప్రజలైతే ఎగ్జిబిషన్ పోకపోతే అయ్యో మేము ఈ సంవత్సరం పోలేదనే భావన ఉంటుంది. కాబట్టి అంత అనుబంధం, అంత అటాచ్మెంట్ ఈ ఎగ్జిబిషన్తో ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జిబిషన్ తిలకించే పిల్లలు కావచ్చు, ఆ ప్రజలకు కావచ్చు, మరింత ఎంటర్టైన్మెంట్ కోసం, మరింత మెరుగైన సౌకర్యాల కల్పన కోసం కూడా కొంత స్పేస్ అవసరం ఉంటుంది. కాబట్టి అవసరమైతే కొంత షాపుల సంఖ్యను తగ్గించుకొని ఆ సౌకర్యాలు కూడా రేపు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. యాక్చువల్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ప్లాన్ మేరకి దీన్ని ఒక మోడ్రన్ గొప్ప ఎగ్జిబిషన్గా తీర్చిద్దామని చెప్పి భావించడం, కానీ రకరకాల కారణాల వల్ల అంత స్థాయికి లేకపోయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఈ పాత ఎగ్జిబిషన్, ఈ ఫ్లేవర్ని, ఈ పద్ధతిని, దీన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం మిగతా సౌకర్యాలు కూడా అన్నీ కల్పిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. ప్రమాదం జరిగినప్పుడు ప్రజలకి బయటికి వెళ్ళే దారులు ఏవైతున్నాయో చాలా న్యారోగా ఉండకుండా నంబర్ ఆఫ్ గేట్స్ ఎక్కువ పెట్టి అవసరమైతే వాటి కొంత పెంచుకొని దాన్ని కూడా కల్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తాను. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి అవసరమైతే షాప్ యజమానులని ఈసారి ఫస్ట్ టైం కొంత ఇన్సూరెన్స్ చేసుకునేటువంటి ఆస్కారం కూడా కల్పించబోతా ఉన్నాం. ప్రతి షాప్ యజమాని ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు వాళ్లే ఆపరేట్ చేసుకొని సలహా చేసేటువంటి మెకానిజం కూడా చేయబోతా ఉన్నాం. ఆ షాపు వాళ్లకు వాళ్ళ షాపులలో స్టవ్లు పెట్టుకొని వంట చేసుకునే పరిస్థితి రాకుండా సేఫ్టీ మేజర్స్ తీసుకోబోతున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఈసారికి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా ప్రాణాలు, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలి. కాబట్టి వేలాది మంది ఒక్కొక్కరోజు సందర్శించినటువంటి స్థలం కాబట్టి ఆ లెవెల్లో ఆలోచన చేసి కొంత నిర్ణయాలు కూడా కఠినంగా తీసుకునేటువంటి ఆస్కారం ఉంది. అది వాళ్ళ మంచి కోసమే, ప్రజల మంచి కోసమే. కాబట్టి దాన్ని తప్పకుండా అమలు చేసిన దాన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇది ఏమైనప్పటికీ మా పాలక మండలి గతంలో మానవతతో కొనంతో కొంత తక్షణమే స్పందించే వాళ్ళకైతే ఆదుకుందో, రాబోయే కాలంలో కూడా ఎగ్జిబిషన్ని నమ్ముకొని వ్యాపారం చేసే వాళ్ళు మా కుటుంబ సభ్యులని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి వారికి రక్షణ కల్పించడంలో, వారికి భద్రత కల్పించడంలో, వారి బిజినెస్ సక్రమ నడవడంలో మా సొసైటీ వాళ్ళకి ఎల్లవేళ తోడ్పాటు అందిస్తా అని చెప్పి ప్రజల విశ్వాసాన్ని పొందడంలో మరింత కమిట్మెంట్తో మా పాలక మండలి పనిచేస్తుందని, ఆ పేరు నిలబెడతా అని చెప్పి మీకు హామీ ఇస్తూ సెలవు. జై తెలంగాణ.